అధికార దురహంకారంతో వైసీపీ నేతలు చేసిన తప్పులు ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆరోగ్యకర రాజమహేంద్రవరం కోసం ప్రక్షాళన చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటికే 2 సార్లు పరిశీలించి లోటుపాట్లను గుర్తించామని అన్నారు ఆయన. ఆ లోటుపాట్లను అధిగమించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. 5 ఏళ్లుగా నగరాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలించేందుకు పోలీస్ ఎక్సైజ్ మున్సిపల్ అధికారుల సమన్వయంతో మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నామన్నారు శ్రీనివాస్. గవర్నమెంట్ హాస్పిటల్ని పర్యవేక్షించాం, అనేక లోటుపాట్లు కనబడ్డాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కోసం సంస్థల్ని రీచ్ అవుతా ఉన్నాం. బాధ్యతతోటి నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో గత 5 సంవత్సరాలుగా నగరాన్ని పట్టి పీడిస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మీద కూడా ఉక్కు పాదంతో వ్యవహరించే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 3 ప్రాంతాల్లో మీటింగులు పెట్టాం. ప్రజలు పోలీసు వ్యవస్థ ఎక్సైజ్ వ్యవస్థని అనుసంధానం చేస్తూ వాళ్ళల్లో ధైర్యం నింపే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. మంచి స్పందన వచ్చింది ప్రజల నుంచి. నెల కూడా అవ్వలేదే ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. టూరిజం హబ్ కింద తీర్చిదిద్దుతామన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ని పర్యవేక్షించాం, అనేక లోటుపాట్లు కనబడ్డాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కోసం